ఎలాంటి సమస్యలైనా ఎలాంటి అనారోగ్యాలైనా సరే తొలగిపోతాయి అనే మాట అయితే అప్పట్లో ఉంది. అండ్ అదే ఆచారాన్ని ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. అది నిజమని ఒప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అలాగే కోరిన కోరికలు తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ముడుపులు కూడా చెల్లించుకుంటూనే ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తున్న ఆచారమే. ప్రతి సంవత్సరం ఇదే టయానికి ఆషాఢ మాసంలోని ఫస్ట్ సెకండ్ మంగళవారం జరుపుతూ ఉంటారు ఈ కళ్యాణాన్ని అయితే మనం చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇది ఒక 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏర్పాట్లు ఒక వారం ముందు నుంచి జరుగుతూ ఉంటాయి. ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అంతేకాదు దీనికి సంబంధించి కమిటీ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. కమిటీ సభ్యులు ఇందులో పాల్గొనడమే ఒక ఎత్తు అంటే, ఇక్కడ లోకల్ బస్తీ వాసులు కూడా ఇందులో పాల్గొని వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అయితే అందిస్తూనే ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. అండ్ అన్నిటినీ మించి ఇక్కడ అందిస్తున్న సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సంవత్సరం కళ్యాణానికి వేదిక కూడా గుడికి ఎదురుగా వేశారు. అది కూడా మనం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తులోనే వేశారు. అంతేకాదు ఇది అయిపోయిన తర్వాత రథ ఉత్సవం ఇంకా ఇలాంటివి చాలానే ఏర్పాట్లు చేశారు. ఇంకా భోజనాలకు సంబంధించి అయితే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్న సంతర్పణ కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు నీటి సదుపాయం, వసతి సదుపాయం ఇంకా అన్నిటినీ మించి ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎటువంటి లోపాలు లేకుండా అందరూ క్షేమంగా ఉండేందుకు మరుగుదొడ్లు కూడా కల్పిస్తున్నారు. ఎక్కడికక్కడే ఏర్పాటు చేశారు. అండ్ జనాభా ఎక్కువ వచ్చే కొద్దీ రద్దీ పెరుగుతుంది కాబట్టి తొక్కిసలాట్లు జరగకుండా చూసుకునే విధంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇంత మంచి సదుపాయాలను ఏర్పాటు చేసి కళ్యాణానికి అయితే మొత్తం ఏర్పాటు చేశారు. అండ్ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు చాలా అంగరంగ వైభవంగా చేశారు. అండ్ ఇది ఇంకా లోపలికి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే కమిటీ సభ్యులతో మాట్లాడి ఇంకా ఈ ఉత్సవాన్ని జరిపించే వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మీరు కూడా వచ్చేసారు. ఇక్కడ అమీర్పేట్ కార్పొరేటర్ కేజేని సర్లా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు టెంపుల్కి వచ్చారు మేడం అయితే. మేడంతో మాట్లాడి అసలు టెంపుల్ వివరాలన్నీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ముందుగా ఎల్లమ్మ తల్లికి ఆశీర్వాదంతో ఇప్పుడు మనకి కళ్యాణం ఉత్సవం జరగబోతుంది రేపొద్దన్న. దానికి గత 10-15 రోజుల నుంచి ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మాట్లాడడం, అధికారులతో కూడా మాట్లాడి చర్చించి, ఎందుకంటే పోయినసారి బ్యారికేడ్ చాలా హైట్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. సో అంత హైట్ ఉండకూడదు అని చెప్పాం, కానీ ఆర్ఎంబి వాళ్ళ దగ్గర అదే సైజ్ హైట్ ఉన్నాయని చెప్పారు. సో అది కంట్రోలింగ్ జాగ్రత్తగా ఉండాలి, ఓపెనింగ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. ఎందుకంటే వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో రాబోతున్నారు ప్రజలు. అందరూ కూడా ఎల్లమ్మ తల్లికి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఈ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ అమ్మవారు ఏదైతే బావిలో ఉన్నారో ఆ బావిలో ఉన్న నీరుని తీసుకుంటే ఒకప్పుడు ఈ కలర్ ఏ వ్యాధులన్నా సరే ఆ నీరు ఇస్తే తగ్గిపోతుంది అన్న నమ్మకమే కాదు, అది నిజంగా కూడా వారికి క్యూర్ అవ్వడం అన్నది చాలా ఆవిడ మహత్యంగా మన అందరం కూడా భావిస్తున్నాం. చాలా మంది ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి అలా వస్తారు. మన జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అంటే ఎవరు కూడా ఇంత లక్షల మంది వస్తున్నారు మళ్ళీ వెళ్దాంలే ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి అన్నారంటే, ఈ కళ్యాణం రోజే రావాలి, ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆ రోజు ఆ చల్లని చూపు మా మీద పడాలి అని ప్రజలందరూ కోరుకుంటూ వస్తారు. అలాగే ఇక్కడ మనకి నీతు అంబానీ గారు కూడా ఇక్కడ అంటే ఆవిడ మహత్యము మొత్తం టీవీలో చూసి ఓకే ఇలా ఉంటుందా అని చెప్పి రావటం, స్థానికులుగా మేము అందరం ఇక్కడ ఆవిడ చల్లని నీడలో ఉండడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగా నేను ఇక్కడ కార్పొరేటర్ అవ్వడం ఆవిడ ఆశీర్వాదంగా భావిస్తూ ఈ ఆవిడ సేవ చేసుకోవడానికి ఒక అవకాశం. అయితే స్థానికులందరికీ మేమందరం కూడా ఒక నిర్ణయం మీదే ఉంటాము, ఏంటంటే మేము రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి మాకు ఎప్పుడన్నా చేయదు, కానీ ఎవరైతే వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి స్థానికులందరూ కూడా వాలంటీర్స్గా పనిచేయడం అన్నది, ఆ అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం అన్నది మా అమీర్పేట్ డివిజన్ వాసులందరూ అదృష్టంగా. అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆ సంఖ్య మీకు ఎలా అంటే ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతుంది. ఆ ఫ్లో కూడా ఎప్పుడు కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఏ సంఘటనలు జరగకుండా అమ్మవారు వారిని భోజనం ఏదైతే స్థానికులు చెప్పారో అన్నదానాలు చేయడం, ప్రతి వారికి అవకాశం ఇవ్వడం, అన్నదానాలు చేసి ఆ అన్నదానాలు తిని ఇక్కడ ప్రసాదంగా భావిస్తూ అందరూ వెళ్ళడం అన్నది మా అదృష్టంగా మేము భావిస్తూ ఈ రేపు కళ్యాణానికి కూడా అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఉండి వారి వస్తువులది కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మీ ద్వారా గవర్నమెంట్ ని ఏ సదుపాయాలు కల్పించమని అడిగారు మేడం? యాక్చువల్గా వాటర్ విషయంలో కొంత
ల్యాకింగ్ ఉంది, ఈసారి ఇంకా ఎక్కువ వాటర్ పెట్టాలని చెప్పాం. ఎందుకంటే ఆ టైంలో అంటే ఇంకా ఇప్పుడు వర్షం వచ్చింది, అప్పట్లో ఒక్కోసారి ఎండ వచ్చినా అలాగా. సో అలాంటి సౌకర్యం, బ్యారికేడ్స్, జాగ్రత్తగా అంటే ఏది దొంగతనాలు అది అవ్వకుండా, ఎందుకంటే లక్షల్లో వస్తారు కాబట్టి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారితో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. అన్ని ప్రతిసారి కూడా ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఎప్పుడూ కూడా కళ్యాణం దిగ్విజయంగా అమ్మవారే జరిపించుకున్నాం. మేమందరం నిమిత్త మాత్రం మేము ఆవిడ సేవలో, ఆవిడ చెప్పిన విధానంలో మేము ముందుకెళ్లడం వల్ల అన్ని బాగా జరుగుతుంది. మరి మీరు అడిగిన సదుపాయాలు గవర్నమెంట్ కల్పించడానికి ఒప్పుకున్నారా, లేకుంటే ఇంకేమైనా దాని గురించి సమయం ఏమైనా అడిగి? అంటే ఇక్కడ అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఏ తప్పితే, అది ఎన్నో సంవత్సరాల నుంచి వారు చెప్పడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న స్థానికులు, ఇక్కడ ఉన్న బస్తీ ప్రెసిడెంట్స్ కానీ, వాళ్ళ తాతలు కూడా అమ్మవారికి సేవ చేసుకున్నారు. కొన్ని విషయాల్లో వారి సేవ, ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది, అప్పుడు గ్రామం ఇది అమీర్పేట అంటే ఆ బొడ్డురా ఏదైతే పెట్టి అమ్మవారు చేసుకున్నాడో అప్పుడు గ్రామం కింద ఉండేది. ఆ టైంలో కూడా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మవారికి ఏదన్నా ఇవ్వాలి అంటే వారే వారి కుటుంబం నుంచి వచ్చి ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా, వారు కూడా వారి పూర్వీకుల నుంచి వచ్చిన అమ్మవారుగా ఉన్నది. మీరన్నట్టు గవర్నమెంట్ ఇస్ అ ప్రాసెస్, ఆల్రెడీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ లో ఏదైతే ఫైనాన్సెస్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిస్టింగ్. సో ఈ పండుగలకి దీనికి అన్నట్లకి కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం అది ఒక ప్రాసెస్. ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే కోరుకునేది ఏంటంటే సమన్వయం చేసి, అలాగే ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కమిటీ, ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఉత్సవ కమిటీలో వారు స్థానికుల్ని కూడా వెయ్యాలి అని మేము కోరుకోవడం జరిగింది. అది మరి ఎందుకు జరగలేదు అన్నది, ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి కళ్యాణం కాబట్టి అటువంటి ఇష్యూస్ మాట్లాడకూడదని మేము మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులు ఉండాల్సిందే, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోతుపాతలు వారికి తెలుసున్నట్టు బయట నుంచి వచ్చిన వారికి తెలియదు కాబట్టి. అలాగే ఇక్కడ స్థానికులను ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అప్పుడు మీకు డిపార్ట్మెంట్ వారి కన్నా స్థానికులు ఉంటారు అక్కడ ఐడెంటిఫై చేయడానికి, ఎందుకంటే వారు మంచోళ్ళ ఎవరా ఏంటా తప్పు చేస్తున్నారా అని ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏరియా ఆఫ్ ద టెంపుల్ ప్రతి కార్నర్ వరకు తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరగడం వల్ల. సో అందుకు మేము ప్రిఫర్ చేయాలన్న ఈ విషయం తర్వాత మాట్లాడతాం కళ్యాణం తర్వాత, కానీ అందరం కూడా సమన్వయం చేసుకుని రాజకీయాలకి అన్నట్లకి అతీతంగా ఉండాలని మేము కోరడం జరిగింది. మొన్న మంత్రివర్యుల కొండ సురేఖ గారితో కూడా అదే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సిస్టమ్ని మాత్రం స్థానికులకి అలాగే సమన్వయం చేసుకునే ఆఫీసర్స్ని ఎప్పుడూ కూడా ఒక దిక్కుగా వెళ్ళాలని మేము కోరుకోవడం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు? నేను ఇది 3వ సంవత్సరం. అంతకుముందు కూడా నేను ఇక్కడ స్థానికురాలే. సో అమ్మవారిని చూడడం, దర్శించుకోవడం, ఇంకా లోకల్ గా ఉంటాం కాబట్టి చేస్తాం. కార్పొరేట్ గా 3 సంవత్సరాల నుంచి నేను పార్టిసిపేట్ చేశాను. కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా మ్యామ్, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయంటారా? ఇదొక సముద్రం, మోస్ట్లీ పూర్తయింది. ఆ సముద్రంలో మనం అందరం కూడా చెప్తున్నాం కదా, అమ్మవారే ఆ టైంకి అన్ని చేయించుకుంటారు. ఇప్పుడు అక్కడ బ్యారికేడ్స్ వేయడము, మండపం చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాతలు కూడా చాలా మంది ఉన్నారు ఈ అమ్మవారికి, స్థానికులే కాదు దాతలు కూడా. ఎందుకంటే అమ్మవారు ఆ పవర్ఫుల్ అమ్మవారు, ఆ అమ్మవారికి మనం ఏదన్నా చెప్పాము అంటే ఆవిడ మా విన్నపాలు వింటది అనే నమ్మకంతో దాతలు కూడా చాలా మంది డొనేట్ చేయడము ఈ గుడికి అన్నది కూడా దీని ప్రత్యేకత. మెయిన్ అమ్మవారు ప్రసాదంగా వారి నీరే రోగాలు నయం చేస్తుందంటే ఇంకంతకన్నా విశిష్టత ఏముంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, మీకు కూడా ధన్యవాదాలు. మీరు కూడా తప్పకుండా ఎల్లమ్మ తల్లికి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాట్లాడినందుకు థ్యాంక్స్. అదండి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మొత్తం కూడా పూర్తయిపోయాయి. అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే అవి బ్యాలెన్స్ ఉండిపోయి అవి కూడా రేపటి కళ్యాణం లోపు ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుందని మనకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు కళ్యాణానికి సంబంధించిన ప్రతి ఏర్పాటు కంప్లీట్ అయిపోయింది. కళ్యాణం ముహూర్త సమయం కూడా దగ్గరకు వచ్చేసింది, ఇంకెంతో సమయం లేదు. ఇంకా రేపు ఉదయాన్నే కళ్యాణం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఈ కళ్యాణానికి 1 కిలోమీటర్ అవతల నుంచే ఒక రంగరంగ వైభవంగా లైటింగ్ సెట్లు అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక కళ్యాణం అంటే ఇంట్లో పెళ్లికి మనం ఎలా చేస్తామో అంతకన్నా ఎక్కువ ఘనంగా అయితే చేశారు, అది కూడా చూడొచ్చు మనం.
కనులు మింది చేసే విధంగా 1 కిలోమీటర్ దూరం నుంచే కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు, లైట్ సెట్టింగ్స్ కానీ, డీజే బాక్సులు కానీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా జరిపించుకుంటూ వచ్చారు. అండ్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు, ఇంకో 1 కిలోమీటర్ అటు సైడ్ కూడా మనకి రోడ్డు బ్లాక్ చేసి అయితే సెట్టింగ్స్ అన్నీ కూడా ఏర్పాట్లు జరుపుతున్నారు. అండ్ ఇంకోవైపు రథ ఉత్సవానికి సంబంధించిన రథం కూడా ఏర్పాటు అవుతుంది. ఆ రథం కూడా మనకి ఈరోజు సాయంత్రంలోగా ఆ పని పూర్తవుతుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కళ్యాణానికి సంబంధించిన జాతర అయితే మొదలవ్వబోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఉత్సవాన్ని మొదలు పెడితే 3 రోజులు పడుతుంది ఈ ఉత్సవం పూర్తి అయ్యేసరికి. సో అదండి, ఇంకా ఇంకా మోర్ వీడియోస్ మీకు చూపించి ఈ కళ్యాణం అంతా కూడా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ చూసేందుకు మీరు కూడా రెడీ అయిపోండి. అండ్ ఇది ఈరోజు వీడియో గైస్. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, ఇంకా పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి చూడాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్కి తగ్గట్టు ఆ వీడియో కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. అండ్ దిస్ ఇస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.